రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల నిధులతో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలను 117 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అడవుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోస్తా సముద్ర తీర ప్రాంతంలో హరిత తీరం పేరుతో 1000 హెక్టార్లలో మొక్కల పెంపకం చేపడుతున్నామని చెప్పారు. మన అడవి చెట్టు కందకాలు వాటర్ దర్శనం చేసేసాము. ఈ 5 నెలల్లోనే 1500 కిలోమీటర్లు పని చేశాము. మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటవీ శాఖ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఇదే కాకుండా మన ఎలిఫెంట్ ఆపరేషన్ గజేంద్ర కూడా చాలా కష్టపడి ఇక్కడున్న అధికారులు డిఎఫ్ఓ గారు మరియు వారి సిబ్బంది అంతా కూడా టీంలాగా పనిచేసి ఆపరేషన్ గజేంద్ర సక్సెస్ఫుల్గా నిర్వహించి ఇప్పుడు పొలిస్ అడవులోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. దాదాపుగా శ్రీకాకుళం జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ఏనుగుల్ని వెనక్కి మళ్లించి ఎలాంటి నష్టం లేకుండా చేయటం అనేది ఇక్కడున్న స్టాఫ్ యొక్క కృషి, రాహుల్ పాండే గారు మరియు సాయం స్వరూప్ గారి యొక్క నాయకత్వం మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగం యొక్క సపోర్ట్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఈ విషయం కూడా సీఎం గారికి చెప్పినప్పుడు వారు కూడా చాలా మెచ్చుకున్నారు. ఇంకా అన్ని కార్యక్రమాల్లో కూడా జిల్లా బాగా చేస్తున్నది. శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఎక్కువ టూరిజం కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నాము. ముఖ్యంగా తేలినలాపురం ఒక 3 నెలల్లో ప్రారంభమవుతుంది. తర్వాత ఇంకొకటి సీతంపేట దగ్గర కూడా ఒక ఎక్కువ టూరిజం కేంద్రం ప్రారంభించి ఈ అడవులు అనేది ప్రజల కోసం ఉన్నది, అడవులు రక్షిస్తే భవితరాలు కూడా పనికొస్తుందనే ప్రచార కార్యక్రమం లాగా ఎక్కువ టూరిజం కేంద్రాలు పనిచేస్తాయని మేము అనుకుంటాం. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక 15 ఎకో టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే 1 ఇయర్ లోపల ఇప్పటికే 32 ఎకో టూరిజం కేంద్రాలు ఉన్నాయి. ఇవే కాకుండా నగర వనాలని తర్వాత ఇల్లే ఫారెస్టేషన్ ఒక 210 బోడికొండల్ని హరితమయం చేయడానికి మన్య హరితం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అట్లే కోస్తా తీర ప్రాంతంలో మన తీర ప్రాంత అడవుల్ని రక్షించడం కోసం హరిత తీరం పేరుతో సుమారు 1000 హెక్టార్ల దాకా క్యాజరీనా మరి అట్లానే 380 హెక్టార్ల దాకా మడ అడవులను కూడా అభివృద్ధి చేస్తాం. మొత్తం అన్ని ఇంకా ఈ మన్య హరితం అది అన్ని కలిపి సుమారుగా 100 కోట్ల పైన మన అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడతాం.